సింగరేణి ఎన్నికల్లో సిఐటియు ని గెలిపిస్తే అలవెన్సులపై చెల్లిస్తున్న ఇన్కమ్ టాక్స్ ను తిరిగి కార్మికులకు రీయింబర్స్మెంట్ చేస్తామని యూనియన్ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం జీడీకే లెవెనింగ్ లైన్ లో ఉదయం మధ్యాహ్నం గేట్ మీటింగ్ ను నిర్వహించారు. ఆరపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలకు రాజారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు అలవెన్సులపై ఇన్కమ్ టాక్స్ రీయింబర్స్మెంట్ చేయాలని 2011 నుండి సిఐటియు పోరాడుతుందని చెప్పారు. కోల్ ఇండియాలో అధికారులకు కార్మికులకు సింగరేణిలో అధికారులకు చెల్లిస్తున్న యాజమాన్యం కార్మికులకు చెల్లించకపోవడం అన్యాయమని మండిపడ్డారు. సింగరేణి ఎన్నికల్లో సిఐటియుని గెలిపిస్తే సంవత్సరానికి ప్రతి కార్మికునికి 30 నుండి 60 వేల రూపాయల వరకు లాభం చేకూర్చేలా రీయింబర్స్మెంట్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ అండ్ వర్కర్ల ఉద్యోగ లక్షణయా లంచం లేకుండా డిప్రెషన్ లక్షణయా పాత లక్షణయా ఇది మా తెలంగాణ ప్రభుత్వం మా సహాయక నిర్యాలజీకి మీకు ప్రతిపెట్టి చెప్తా ఉన్నాం. మేము 17,000 మందికి ఉద్యోగాలు ఇచ్చా ఉన్నాడు నిజమే 17,000 రకరకాల కారణాలకు ఉద్యోగాలు వచ్చినాయి. నేను అంటున్నా 17,000 మంది చేతులు ఎత్తాలి నేను 5% కూడా మా నాలుగు అనుకుంటే వచ్చి చెప్పి చెప్పండి. ఒకవేళ 6 లక్షలు 7 లక్షలు 5 లక్షలు పెట్టకుండా నాకు ఉద్యోగం వచ్చే చెప్పే 10 లక్షలు చెప్పేస్తాను. అంటే నౌకరు పొందుకుంటున్నాం మనం 35 సంవత్సరాలు పనిచేసి అభివృద్ధి చేసిన సంవత్సరం ఉందా? 2 కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా మెడికల్ బోర్డు పోతే ఫిట్ చేస్తే పని లేకపోతే 300 వస్తువులు ఉంటే అని ఫిట్ చేస్తే పని ఇస్తే ఇది ఎక్కడ చూద్దాం అంటున్నా. కోటలు వస్తున్నాయా? 1 లక్ష రూపాయలు ఇస్తే కోటలు వస్తాయి. 50 వేల నుంచి 1 లక్ష రూపాయలు ఇస్తే కడుపున కోటలు. 2 లక్షలు పెడితే రిపేరు రిపేర్కి 8 నెలలు పెట్టుకున్నాను. రిపేర్ రిపేర్ వారు మళ్ళీ నువ్వే సెట్ చేసుకోవాలి, నువ్వే రిపేర్ చేసుకోవాలి, నువ్వే 1 లక్ష ఖర్చు పెట్టుకోవాలి. దాని ఫలితం నేను కోడలు తీసుకున్నందుకు 15,000 కట్టయితాను. కోడలు తీసుకోవడం మూడవంటే మీరు మీరు రాయ మీరు తీసుకుంటావు అది ఏం జరుగుతుందో అర్థమై కావాలి. 7.5% ఇంకా ట్యాక్స్ పడుతుంది గొప్ప అంటారు ఇంతమ లేదు. మన అందరికీ ఎందుకు ఏదో తక్కువ వచ్చినాయి? వేసుకోండి ఏదైతే ఎందుకు తక్కువ వచ్చినాయి? ఇంకా ట్యాక్స్ గొప్ప పడుతుందో కదా 49% మొత్తం నీ కటింగ్ కటింగ్ వచ్చినాయి. అందులో కటింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అనుగంగా ఇన్కమ్ ట్యాక్స్ నీ జీతం మొత్తం 7.5% అన్నమాట. కోటలు తీసుకున్నందుకే చెప్తున్నాం. నీ ఇల్లు 3 నీళ్ళు 3,600, నీ గ్యాస్ సిలిండర్లు 5 సిలిండర్లు, నీ కరెంట్ ఇచ్చే 1% 30% కేటా, నీ కోటలు మెయింటెనెన్స్ కోసం మొత్తం జీతం 10% దాని మీద 30% ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం కలిపి 60-70 వేలు. ఒక సీనియర్ కానీ 70 వేలు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పడుతుంది వారు తీసుకున్నందుకే. నీకు రావాల్సిన ఇచ్చారు అసలు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు మేదరి సారయ్య, మండి శ్రీనివాస్ నాయకులు, జిల్లా గజేంద్ర, ఆరపల్లి రాజమౌళి, ఆసరి మహేష్, ఎస్కే గౌస్, బొగ్గారం శ్రీనివాసరావు, జి మల్లేష్, రవితేజ, సిహెచ్ దేవేందర్, సాయికృష్ణ తదితరులతో పాటు కార్యకర్తలు, ప్రజానాట్య మండలి కళాకారులు పాల్గొన్నారు.